కల్పించడం మీరు మునిగిపోయాము తప్ప మళ్ళీ అదే విధంగా మా ఇటికెల గ్రామం ఇంత ముందు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో భాగంగా 10 ఎకరాలు కోల్పోవడం జరిగింది. మేము మళ్ళీ సిక్స్త్రీ హైవే ఫోర్వే లో భాగంగా మళ్ళీ మా రైతుల భూముల నుండి గ్రీన్ఫీల్డ్ హైవే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మునిగినాము తప్ప మళ్ళీ మేము మునగడానికి సిద్ధంగా లేవు. ఇంకోటి కార్పొరేట్ శక్తులు, రాజకీయ నాయకులు ఒత్తిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒత్తిళ్లకు తలొక్కి మరి ఇంతకుముందు చేసినటువంటి సర్వేను క్యాన్సిల్ చేసి మరి కొత్తగా మా పంట భూముల నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూములను ఇచ్చడానికి సన్న చిన్న రైతులం ఎవరం కూడా సిద్ధంగా లేవు. దయచేసి అధికారులు ఆలోచించి ఏదైతే పాత అలైన్మెంట్ ఉందో దాని ప్రకారమే మీరు ఫోర్వే వేసుకోవాలి తప్ప అమాయకమైన రైతుల భూములలో నుంచి ఇంతకుముందు ఎల్లంపల్లి డ్యామ్ లో కోల్పోయి చాలా అవస్థలు పడి ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న తరుణంలో మరి మళ్ళీ ఈ ఫోర్వేతో నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క కుటుంబాలు వీధిలో పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూములను ఇచ్చడానికి సిద్ధంగా లేదు. కాబట్టి అధికారులందరూ ఆలోచించి ఏదైతే ఉందో ఇంతకుముందు జరిగిన సర్వే ప్రకారమే ఫోర్వే చేసుకోవాలి తప్ప మా భూముల నుండి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. దయచేసి మా పైన ఆలోచన చేసి ఆ అలైన్మెంట్ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేసి ఆధార్ అలైన్మెంట్ ప్రకారం తీసుకోవాలని కోరుతున్నాం.